ఏంటంత బాధగా ఉన్నావు? పదేళ్ల తర్వాత ఒక ఫ్రెండ్ కలిస్తే నీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు మాత్రం నరకంగా అనిపిస్తుంది. అదేంటి ఆ నడుము? ఆ ఫ్రెండ్షిప్ ఏంటో మా ఫ్రెండ్షిప్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్షిప్ అంటున్నారు, 10 ఇయర్స్ అంటున్నారు, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. సర్లే, ఇంత క్లారిటీ రావాలంటే లెట్స్ వెల్కమ్ కామెడీ స్టార్ దానరాజ్ వేణు అండ్ శ్రీ. వస్తే నేను ఇంట్లో ఉంటేనేమో నా మీద ఎగురుద్ది, నేను లేకపోతే స్టేజ్ మీద ఎగురుద్ది. నీ ఎగురు చూసి ఎవరు ఎగరేసుకెళ్ళిపోతాను, నా గుండెలు ఎప్పుడు అదురుతూ ఉంటాయి తెలుసా? అలా వెళ్ళిపోతానండి. నేను ఎంత తెలివిందని మీకు తెలీదు? తెలిసే నీ తెలివితేటలు నాకు బాగా తెలుసు. మొన్న వాన పడుతుంది, గొడుగు ఇవ్వమంటే పుట్ట గొడుగులు ఇచ్చింది. మోహన్ దానా అంటే దాపా పైన మనం ఒడియాలు ఆరేసాం కదా, అవును, అవి ఎండిపోకుండా ఉండడానికి గొడుగు పెట్టా. వస్తే అసలు ఒడియాలు అనేవి పెట్టేవే వెంటడానికే, దానికి గొడుగు పెట్టడం ఏంటే? పొద్దున్నే మొదలు పెట్టేశారా మీ భార్య భర్తల గొడవలు? అసలు ఎప్పుడు ఆపేమానండి, ఇప్పుడు మొదలు పెట్టడానికి. ఇదిగో వచ్చారుగా ఎస్ఐ గారు, మన ఇంటి ఓనరు, ఆయనకు ఒక కాఫీ తీసుకురా పో. చెల్లెమ్మ, ఆ కాఫీలో కాస్త షుగర్ ఎక్కువ చేసి తీసుకురా అమ్మా, తెలుసు కదా నాకు స్వీట్లు అంటే ఎక్కువ ఇష్టం అని. ఎక్కువ షుగర్ తింటే షుగర్ వచ్చిపోతాం. అట్టయ్యారా, నా పిల్లని తిట్టిన తిట్లతో పోల్చుకుంటే మీ పిల్లని తిట్టిన తిట్టా? అబ్బే, ఇదిగో రాత్రి ఒక తిట్టు తిట్టింది అయ్యా మా ఆవిడ భలే గమ్మత్తుకోండి. సందర్భం కాకపోయినా నీకు ఒక విషయం చెప్తాను దండ్రా. ఎప్పుడు మీరు అలాగే చెప్తారుగా, చెప్పండి. నేను కానీ ఫ్రెండ్షిప్ చేస్తే అవతలోడు ఓ మై ఫ్రెండ్ అనాల్సిందే. భరత్తుని ఇతనికంటే స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. కాదు సార్, ఫ్రెండ్షిప్ అంటే చిన్నప్పుడు నాకు గోళీల వేణు అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు సార్. వాడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే 60 రూపాయలు ఫీజు కట్టి వాడు 10th క్లాస్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. నేను జీవితంలో పాస్ అయ్యాను, వాడు ఫెయిల్ అయ్యాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయ్యా, ఒకసారి మళ్ళీ చెప్పు, ఇంకా చెప్పు. చిన్నప్పుడు మేము గోళీలు ఆడుకునే వాళ్ళం. నా దగ్గర 10 గోళీలు ఉండేవి, వాడి దగ్గర 12 గోళీలు ఉన్నాయి. నాకన్నా 2 గోళీలు ఎక్కువ ఉన్నాయనే విషయం నాకు తెలిస్తే నేను ఎక్కడ ఫీల్ అవుతానని ఆ 2 గోళీలు మింగేసాడు సార్ వాడు. ఇప్పుడు ఆ 2 గోళీలు వాడి దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఏమయ్యాడు? ఏమో సార్, వాడిని కలిసి 20 ఏళ్ళు అవుతుంది సార్. వాడు నా కోసం వాడు 10th క్లాస్ కూడా సాక్రిఫైస్ చేశాడు. ఎక్కడ ఉన్నాడో ఏంటో. నా సర్వీస్ లో నేను రేపిస్టులు పట్టుకున్నాను, టెర్రరిస్టులు పట్టుకున్నాను, కానీ నీలాగా ఫ్రెండ్షిప్ ను మాత్రం పట్టుకోలేకపోయాను. ఇక నుంచి నీకు ఫ్రెండ్ లేడని ఫీల్ అవ్వకు, ఈ ఫ్రెండ్ ఉన్నాడని ఆనందపడుదండి రా. అలాగే సార్, అలాగే. ఏదో ఫోన్ వస్తున్నా. హలో, అవునా, అలా జరిగిందా? ఇప్పుడే వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. హలో, ఎవరు? అరే నేను రా వేణుని. ఏది తొట్టెంపూడి వేణా? కాదురా, నీ చిన్ననాటి ఫ్రెండ్ గోళీ వేణుని. గోళీల వేణు గుర్తుకు రా. 60 రూపాయలు ఫీజు కట్టాను కదా. ఏంటి ఇప్పుడు 60 రూపాయలు వసూలు చేయడానికి ఫోన్ చేసావు ఏంటి? ఇంకా నీ కామెడీ టైమింగ్ రా. అరే నిన్ను చూడాలనిపిస్తుంది. పక్కన పాన్ షాప్ ఉంది చూడు. ఉంది, అక్కడ రారా, కలిసి మాట్లాడదాం. అలాగే రా, అలాగే. ఏదో పాండబ్బ పెట్టుకుని ఉంటాడు సార్ ఆడ. ఆ రోజు 60 రూపాయలు ఫీజు కట్టకపోతే ఈ రోజు 60,000 సంపాదించేంత శాలరీ నాకు వచ్చేది కాదుగా, మంచి జాబ్ వచ్చేది కాదు. వాడిని ఎట్టి పరిస్థితుల్లో కలవాలి. ధనరాజ్, వెయిట్. వీడేం ధనరాజ్ వెయిట్ అంటాడు, నన్ను లావమంటున్నాడు ఏంటి? ధనరాజ్. అవునండి, మీరు? నేనయ్యా, వేణు అమ్మని. అదేంటి వేణు కలుస్తాడన్నారు, మీరు కలిసారేంటి? వాడు నన్ను కూడా ఇక్కడే కలుస్తాడుగా. మీరు మీరు ఇంట్లో కలుసుకోవచ్చుగా. వాడు ఇంట్లో కలిస్తే గాల్లో కలిసిపోతాడుగా. అర్థం కాలేదండి. వాడు టెర్రరిస్ట్ అయ్యాడయ్యా. టెర్రరిస్ట్ అయ్యాడా? వాడు టెర్రరిస్ట్ అయ్యాడని సింపుల్ గా చెప్తావేంటమ్మా? సైంటిస్ట్ అయినట్టు వాడు అసలు టెర్రరిస్ట్ ఎందుకు అయ్యాడమ్మా? వాడికి చిన్నప్పటి నుంచి గన్లు కాల్చడం అన్నా బాంబులు పేల్చడం అన్నా భలే ఇష్టం అయ్యా. అవన్నీ బయట దొరకవు కదా, అదే టెర్రరిస్ట్ అయితే వాళ్ళే ఇస్తారంట, అందుకని టెర్రరిస్ట్ అయిపోయాడు. ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయినట్టు అంత ఆనందంగా చెప్తావేంటమ్మా టెర్రరిస్ట్ అయ్యాడని? అయినా వాడు నన్ను ఎందుకు కలుస్తాడన్నాడు? ఏం లేదయ్యా బాబు, వాడు సిటీలో ఎప్పుడు బాంబులు పెట్టడానికి వచ్చినా నన్ను కలుస్తూ ఉంటాడు. వాడు ఎక్కడెక్కడ పెట్టాడో చెప్తూ ఉంటాడు, నేను అక్కడి నుంచి పారిపోతాను. నీకు కూడా చెప్తాడేమో, నువ్వు కూడా పారిపో. నేను ఈ విషయం ఇమిడియట్లీ పోలీసులకు చెప్తా. ఎవరమ్మా బుల్లెట్ కాల్చింది? బాబు కంగారు పడుకో, మావాడే. మీవాడా? గురి తప్పింది అనుకున్నావా? భయపెట్టాడు. ఈసారి కనుక నువ్వు పోలీసులకు చెప్తే గురి తప్పందానా? అలాగే అమ్మా. క్లియర్ క్లియర్ ఆల్ క్లియర్. ఎక్కడ ఎక్కడ?
రైట్. ఏంటండి ఫిగర్ ని పిలిచినట్టు అలా పిలుస్తున్నారు? నువ్వేంటి కిల్లీ షాప్ కడ ఏం చేస్తున్నావు? అండ్ ఊరిని టీ తాగుదామని వచ్చాను సార్. జోకు లేకు, మ్యాటర్ సీరియస్. ఇక్కడ మాకు పై నుంచి అదే సాయి ధరమ్ తేజ గారి సినిమా పేరు ఏంటి? ఇంటెలిజెన్స్. ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. వాడు ఇక్కడికి వస్తున్నాడని తెలిసింది. వాడు కనపడంగానే కాల్చి పడేయమని ఆర్డర్స్ కూడా వచ్చాయి. అంతేకాదు వాడితో పాటు ఎవరు మాట్లాడినా వాళ్ళని కూడా కాల్చి పడేయమన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇంతకు ఎవరు ఇది? ఆవిడ అమ్మ సార్. ఎవరికి? ఎవరికైనా ఒక అమ్మ ఉంటది కదా సార్, ఆ అమ్మ సార్. ధనరాజ్. హలో ధనరాజ్, నా మీద పోలీసుల నిఘా ఎక్కువైంది. నేను ఇప్పుడు పాన్ షాప్ దగ్గర రావట్లేదు, తర్వాత కలుస్తాను. అలాగే అలాగే. అమ్మ గుడి విషయం చెప్పు. చెప్పేస్తా చెప్పేస్తా. అమ్మయ్యా అమ్మ, ఈరోజు మీ అబ్బాయికి రావట్లేదంట, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. బాబు బాబు ఆగయ్యా, ఇదిగో తీసుకో. ఏంటమ్మా ఇది, స్వీట్సా? కాదు బాంబ్స్. బాంబ్స్ నాకే కూడా వేద్దమ్మా. మా వాడు నీకేమన్నాడయ్యా? వాడే వచ్చి తీసుకెళ్తాడంటే. నాకొద్దు, ఇది నువ్వే తీసేసుకో. ఎక్కడి నుంచి కాలుస్తున్నాడమ్మా మీ అబ్బాయి? ఇది కనుక నువ్వు తీసుకోలేదు అనుకో, వాడి సరి ఇక్కడ పేలుస్తాడు. ఎందుకు అడుగుతున్నావు కాకి లాగా? ఏమండి మీకు ఒక సర్ప్రైజ్. ఏంటి చెప్పను, చూపిస్తా. ఎవరైనా గోళీలు మింగేశాడు. గోళీల వేణో. ఇదేంటండి షాక్ అయ్యారు? బాల్యమిత్రుడు వస్తే గట్టిగా హగ్ చేసుకోవాలి గాని అలా చూస్తున్నాడేంటి? నేను అత్తుకుంటానమ్మా, నేను అత్తుకుంటా. నేను టెర్రరిస్ట్ అనే విషయం నీకు నాకు తప్ప ఎవరికైనా తెలిసిందో? అందులో బాంబు ఉంది, దాని రిమోట్ నా జేబులో. అర్థమైందా? ఈ స్వీట్ బాక్స్ జాగ్రత్తగా తీసుకుని లోపల పెట్టామా, కిచెన్ లో పెట్టామా? స్లోగా వెళ్ళాలి, గట్టిగా పట్టుకోకూడదు, మెత్తగా లేపకూడదు, చల్లగా ఉండకూడదు, వేడిగా ఉండాలి, మెల్లిగా 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 ఇంకా మెల్లిగా ఇంకా మెల్లిగా. అరే ఇంతకాలం తర్వాత నన్నెందుకు కలవాలనుకున్నావు? మా ఇంటికి ఎందుకు వచ్చావురా? ఏం లేదురా, ఈ మధ్యలో పోలీసుల నిఘా కొంచెం ఎక్కువైంది నా మీద. ఒక రెండు రోజులు మీ ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను. రెండు రోజులు లేదు, మూడు రోజులు లేదు, ఇమీడియట్లీ వెళ్ళిపో. రెండు రోజులు కాకపోతే నాలుగు రోజులు ఉండు. ఎస్ఐ గారు ఏమైందండి? ఆ టెర్రరిస్ట్ తుటిలో తప్పించుకున్నాడయ్యా. అతను ఊటీ ఎందుకు వెళ్ళాడండి? తుటిలో అంటే ఊటీలో ఉంటుంది. ఆడు గాని నాకు తరగాలి, మొత్తం మ్యాగ్జిన్ తీసి దడేలు 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 దడేలు. సార్ సార్, ఇంతకు ఈడెవడు? పుచ్చు పుచ్చు గోళీల వేణు. ఆ రెండు గోళీలు ఎలా ఉన్నాయి? ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాయి. ఈ రోజు నుంచి నువ్వు దండరాజ్ ఫ్రెండ్ కాబట్టి నాకు కూడా ఫ్రెండ్. వాడితో మీకు ఫ్రెండ్షిప్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. మీరు పోలీసు కుళ్ళు నీకు నాకు మంచి ఫ్రెండ్ దొరుకుతున్నాడని చెప్పి ఏదో నేను అంటే ప్రేమ ఎక్కువ సార్ కదా. ఈ రోజు నుంచి ఆ ప్రేమ నా మీద కూడా ఉండాలి. ఎస్ షూర్ షూర్ దాన్ని. అవును మీరేం చేస్తుంటారు? నేను సిటీలో అక్కడక్కడ బాంబులు పెడతాను. స్ట్రెస్ లో ఉన్న పోలీస్ కి రిలీఫ్ ఇవ్వడానికి ఏం జోక్ వేశాడు మీ ఫ్రెండ్? ఎవడ్రా నీకు ఎస్ఐ ట్రైనింగ్ ఇచ్చినది? ఇంత మంచి ఫ్రెండ్ దొరికి ఏం జోక్ వేశారండి మీరు? వాట్ ఏ టైమింగ్. ఇంతకు మీరు ఏం చేస్తుంటారు చెప్పలేదు. ఏం లేదు సార్, చిన్నప్పటి నుంచి నాకు గన్నులన్నా వాడితో ఆడుకోవాలన్నా కాల్చడమన్నా ఒక చిన్న కోరిక ఉండేది సార్. ఇవన్నీ దొరకాలంటే పోలీస్ అవ్వాలి, లేకపోతే టెర్రరిస్ట్ అవ్వాలి. టెర్రరిస్ట్ మనం ఎలా? టెర్రరిస్ట్ అవ్వకూడదు. నీకు గన్ను కాల్చాలంటే ఇష్టం అంతే కదా? అంతే అండి. నేను ట్రైనింగ్ గన్ను ఇచ్చేది ట్రైనింగ్. మీరు ఇందాక వచ్చినప్పుడు ఏదో అంటున్నారు, ఎవరో తప్పిపోయారు పారిపోయారు, ఎవరండి అది? టెర్రరిస్ట్ అయ్యా. ఆ దరిద్రుడు నా దెబ్బకు తట్టుకోలేక హిమాలయ పర్వతాలకి దాక్కుని ఉంటాడు. ఎందుకు వెళ్తాడు సార్? ఏ ఫ్రెండ్ ఇంట్లోనో పక్కింట్లోనో ఉండడా? అవును సార్, ఈ మధ్యలో టెర్రరిస్ట్ తెలివి విరిపోయారు. మీ ముందు వెనక పక్కింట్లోనే ఉంటున్నారు సార్. నా సార్ మీకేం తెలిసి?
హలో అవునా, వాట్ ఏ గుడ్ న్యూస్. ఓకే ధనరాజ్, ఏమైంది సార్? టెర్రరిస్ట్ దొరికేశాడయ్యా. దొరికాడా? ఎక్కడ ఉన్నాడు రా వాడు? వాడు అనుమానాలు చెప్తారంట. స్కెచ్ గీస్తే చాలు, వాడు సెకండ్ లో నా చేతిలో ఉంటాడు తెలుసా. స్కెచ్ గీస్తే ఇమిడియట్లీ దొరికిపోతాడు సార్. టెర్రరిస్ట్ దొరుకుతాడు కదా. నాకు పెయింటింగ్ వేయడం బాగుంది. చెప్పండి సార్, టెర్రరిస్ట్ ఎలా ఉంటాడు? టెర్రరిస్ట్ కి పెద్ద పెద్ద బుర్ర మీసాలు ఉంటాయి. అంటే టెర్రరిస్ట్ నీట్ సేవలు ఎందుకు ఉండడు సార్? వాళ్ళు చెప్పింది నీకు చెప్తాను. చెప్పింది జై టెర్రరిస్ట్ కి బుర్ర మీసాలు ఉన్నాయా? వాడికి పెద్ద సిక్స్ ప్యాక్ ఉంటుంది. మినిమం 7-8 అడుగులు ఎత్తుంటాడు. అసలు ఫోటోలో 7 అడుగులు ఎలా వేయగలవురా? ఏం మనిషి ఇవ్వరా నువ్వు? మీరు చెప్పిన ఆరు వాళ్ళకి నాకు టెర్రరిస్ట్ ఎలా ఉంటారు గుర్తు నేను వేస్తాను. మీరు చెప్పిన రూపం హాస్టీదు వేస్తే ఇలా వచ్చింది సార్. చూడండి సార్, ఇది చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది సార్? చూడండి సార్, 20 సంవత్సరాల మీ ఫ్రెండ్షిప్ వల్ల వీడికి మైండ్ లో, మనసులో, పెన్నులో మీ రూపమే ఉండిపోయిందండి. అంటే ధనరాజ్, ఈ ఫోటో తీసుకెళ్లి గోడకు ఫ్రేమ్ కట్టి లోపల పెట్టుకో. నువ్వు నువ్వు పనికిరావు, టెర్రరిస్ట్ బొమ్మేడు అనుకుపో. నువ్వు నీ లైఫ్ లో రా టెర్రరిస్ట్ ను పట్టుకోలేవు. ఏం మాట్లాడుతున్నాడు అండి? నేను కూడా చిన్నప్పుడు కొంచెం పెయింటింగ్ వేసాను సార్. వచ్చా? వచ్చు సార్. ఆనవాళ్ళు చెప్తుంటే నేను కూడా ట్రై చేస్తాను. ఓకే. ఎవరు వచ్చారు? నేను చెప్పాను సార్. అతను ఎవరు చూపించాను సార్? మీకు గోళీలు వేణు. నేను చూపించాను. గోళీలు వేణు. నువ్వు చూపి. నేను చూపించాను. ఏ గోళీలు వేణు? చూపించాను. ఆ ఫ్రెండ్ అన్నది కరెక్టే సార్. ఇలా తిరుగుతున్న బొమ్మ అక్కడే ఉందిగా, చూడొచ్చుగా. అక్కడే ఉంది కదా. వద్దు సార్, ఈ విషయాన్ని బయట పెట్టొద్దు సార్, ప్లీజ్ సార్. ఎవరు ఎవరు పట్టేసుకోండి, ఇమీడియట్లీ పట్టేసుకోండి. ఆడ బొమ్మ ఉంది, వెళ్ళి తీసుకురా. ఇదేంటి సార్? నా ఫోటో వేసి తెచ్చాడేంటి సార్? ఎవరు? టెర్రరిస్ట్. నువ్వే అయినప్పుడు నీ ఫోటో కాకపోతే ఎవడు ఫోటో వస్తుంది? యు రాస్కల్ ఇడియట్. టెర్రరిస్ట్ వాడు నేను కాదు. ఇందా ముందు లింక్లు ఇస్తుంటే తెలియట్లేదా నీకు? ఎస్ సార్, నా ఫ్రెండ్ టెర్రరిస్టే కావచ్చు, కానీ 20 సంవత్సరాల ఫ్రెండ్స్ కారణంగా నేనే టెర్రరిస్ట్ ఒప్పుకుంటాను. నువ్వు అమ్మాయికుడు, ఒక ఫ్రెండ్ కోసం నువ్వు బలం వాళ్ళు అడుగుతున్నట్టు నేను అరెస్ట్ చేయలేడు. ఈయన్ని అరెస్ట్ చేస్తాను సార్. అతన్ని అరెస్ట్ చేస్తానంటే నేను ఒప్పుకోను. నేనే టెర్రరిస్ట్. నన్ను అరెస్ట్ చేయండి సార్. నా ఫ్రెండ్ అరెస్ట్ చేస్తే నేను చచ్చిపోతా. నేనే టెర్రరిస్ట్. నన్ను అరెస్ట్ చేయండి. ఒకవేళ నిన్నే గల్లగా అరెస్ట్ చేయాల్సి వస్తే నేను అరెస్ట్ అవుతాను నీ ఫ్రెండ్షిప్ కోసం. ఒరేయ్, నువ్వు అరెస్ట్ అవ్వడం ఏంట్రా? దరిద్ర టెర్రరిస్ట్ వాడేను ఒప్పుకుంటుంటే. టెర్రరిస్ట్ దొరికిపోయాడు కదా, ఈ శుభ సందర్భంలో ఈ బాక్స్ ఓపెన్ చేద్దామా? ఇంత శుభ సందర్భంలో మీకోసం స్పెషల్ గా తెచ్చిన స్వీట్ కాబట్టి మీరే తినండి అమ్మా. నేను బాత్రూమ్ లోకి వెళ్ళి ఇప్పుడే వస్తాను. టెర్రరిస్ట్ వెళ్ళిపోతున్నాడు. స్వీట్ బాక్స్ ఓపెన్ చేయమ్మాసారు. ఎస్పెషల్లీ నీ పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. అంటే అంతమంది మేనేజ్ చేస్తా చేసేటప్పుడు ఎక్కడ కన్ఫ్యూజన్ గురి కాకుండా ఆల్మోస్ట్ 99% పర్ఫెక్ట్ చేశారు. బాగా ఎంజాయ్ చేశారు. ఇట్ గుడ్. ప్రతి క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు ధనరాజ్. దీంట్లో క్లియర్గా ఉంది. నాకైతే మీ చిన్నప్పుడు గోలీల సీక్వెన్స్ బాగా నచ్చింది. చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేశారు. సూపర్. థ్యాంక్ యూ.